మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కొత్తూరు గ్రామంలో కన్నతల్లి శిశువును విక్రయించిన ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం జన్మించిన మగ శిశువు కనిపించకపోవడంతో గ్రామస్తులు శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనలో మిర్యాల స్వప్న అనే మహిళ నెల క్రితం తన భర్తతో విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. ఆమె మగ శిశువు జన్మనిచ్చింది. శిశువుపై అధికారులు ఆరా తీయడంతో మహిళ శిశువును విక్రయించినట్లు అధికారులు తెలిపారు. శిశువును తీసుకున్న వారిపై అమ్మిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అధికారులు. వాళ్ళు ఏమంటున్నారంటే బాబుని ఎవరికో తెలిసి తెలియక అమ్మేశాము. ఎందుకు అంటే ఆ బాబు తండ్రి మనస్పర్ధలతో భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు ఆ బాబుని చూసుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అని చెప్పారు. ఆల్రెడీ తనకి ఇది రెండో వివాహము. ఆమెకి ఫస్ట్ వివాహం చేసుకున్న అతను చనిపోయాడు. చనిపోతే రెండో వివాహం కింద ఇచ్చి వివాహం చేశారు. వారిద్దరి మధ్య సఖ్యత లేనందున వారిద్దరూ పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ బాబు మరి పెంచడం తండ్రి లేక ఆల్రెడీ ఫస్ట్ భర్తతోటి ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు రెండో భర్తతోటి ఇంకొక బాబు పుట్టాడు. ఇద్దరిని పెంచడం ఆమెకి అసాధ్యమని భావించి ఆమె ఇచ్చినట్లుగా చెప్తుంది. మరి ఏదేమైనా మేము మళ్ళీ ఆ బాబుని మళ్ళీ మాకు అప్పు చెప్పాల్సిందిగా డిపార్ట్మెంట్కి మేము అడగడం జరిగింది. లేదా తనే పెంచుకుంటానంటే ఓకే, అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. కానీ ఆమెకు అసలు ససేమీర ఇష్టం లేదు ఆ బాబుని పెంచుకోవడం.